మనం భద్రకాళి టెంపుల్ వెళ్ళే దారిలోనే మనకు చాలా టెంపుల్స్ అనిపిస్తాయి. నేను కొన్ని కవర్ చేయలేదు, ఇప్పుడు కవర్ చేస్తున్నా చూడండి. మొన్న రైట్ సైడ్ చూసినా మీరు, నా రైట్ సైడ్ ఒక టెంపుల్ కొంచెం మీద ఉంది కొండ మీద. మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నా కదా, లెఫ్ట్ సైడ్ ఒక గల్లీలో ఉండే టెంపుల్, ఇంకా ముందేమైనా ఉంటే అవి ఇట్లా కవర్ చేసుకొని డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. గైస్ భద్రకాళి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ బండి పార్కింగ్ చేసేసి మాది, మన వాళ్ళు పోతుంటారు, మనకంటే వాళ్ళని ఫాలో అయ్యి లోపలికి కాదు. ఈసారి అయితే వీకెండ్స్ కదా, సో రష్ ఉంది. మేము లాస్ట్ టైం వచ్చిన రష్ లేదు, కోవిడ్ టైం అది. మమ్మల్ని పోయి దర్శనం చేసుకోం, మంచిగా కూడా వచ్చినాం. ఈసారి ఎట్లా మామూలు తొందర తొందర పోతుంటాం. గైస్ మనకి భద్రకాళి టెంపుల్ దగ్గర అయితే పార్కింగ్ ఫీ ఏమి ఉండదు, డైరెక్ట్ బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఇది మీకు అనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఈ సైడ్లోకి వెళ్ళి మనం వెళ్ళిపోవాలి. గాయస్ మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, దేవుని బొమ్మలు ఎవరేసినా కానీ మంచిగా వేసినారు. ఓ అక్కడి దాకా చివరి దాకా వేసినారు. మన తెలంగాణ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ భద్రకాళి టెంపుల్ అంటారు. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ భద్రకాళి టెంపుల్ వరంగల్ ఇట్లా ఫేమస్. మొత్తం ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉంది కదా. ఇది వచ్చేసి వినాయకుని గుడి. ఇక్కడ మాత్రం అయితే ఎవరు లేరు, లోపల మెయిన్ టెంపుల్ దగ్గర అయితే మస్తు రాసింది. ఇక్కడ హోమం కాల్చేది, హోమం మిమ్మల్ని కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. కొబ్బరికాయ ఉంటుంది. గైస్ నేను ఈ టెంపుల్కి వెళ్ళాను లాస్ట్ టైం వచ్చినా చెప్పిన కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చూసినానే అంత వెళ్ళిపోయినా మేము లాస్ట్ టైము. ఈసారి చూసి ఇది ఏందని పంతుల్ని కనుక్కుంటే చెప్పిండు పంతులు. ఇది మనం గుడి చుట్టూ ఇట్లా తిరుగుతంగా ప్రదక్షిణ చేస్తాం కదా, ఇది ఇట్లా సేమ్ అంతే. ఇట్లా మనం ఇదంతా ఎరిగి మిడిల్ పాయింట్ అవుపిస్తుంది మనకి. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా మొక్కుకొని ఒక దారం లాంటిది ఏదైనా కడితే మనకి కోరిక కంపల్సరీ మనం మొక్కుకుంది దిగుతుందని ఐవర్ చెప్పింది నాకు. ఇక్కడ శారీస్ తీసుకొని మన అమ్మవారికి పెడతారు. కొందరు ఏంటంటే అమ్మవారు ఇక్కడ ఉంటే ఈ శారీస్ ఇంటికి తీసుకోవాలి, కొని పర్చేజ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. చాలామంది అయితే మూట కట్టి అమ్మవారికే పెడతారు. కొందరు ఎవరైనా ఇంటికి తీసుకెళ్తే తీసుకెళ్తారు. గాయస్ మనం దర్శనం చేసుకుని రాగానే ఇగో ఈ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా కూర్చోవచ్చు ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అక్కడ కనిపిస్తుంది మీకు, అక్కడ దాకుంది ప్లేస్. కొన్ని చైర్స్ ఉంటాయి, కొందరు కింద కూర్చుంటారు, ఎవరి ఇష్టం. మన దుర్గామాత ముడుపులు ఉంటాయి చూసినారా, ఇప్పుడు దుర్గామాత మాల కదా, దుర్గామాత ముడుపులు ఇవన్నీ మాతలు అందరు మాల వేసుకున్న వాళ్ళ ఇల్లు. చాలామంది ఉన్నారు ఇంకా లోపల. తన లేక్ అక్కడ గుట్ట కనిపిస్తుందా, అక్కడ నుంచి ఉంది అక్కడ గుట్ట. చెరువు చెరువు బ్రదర్, మొత్తం లేక్ అని చెప్తున్నా. అది ఇలా గుట్టనే చిన్న గుట్ట, చెత్త కాదు, చెత్త అన్నారు దీన్ని. మన గుర్రాలు తింటే చూసిన అది ఇట్లా గుర్రమే. అక్కడికి ఇట్లా వెళ్దాం, పోమా పడవ తెప్పియాల, పోమా ఇద్దరం కొడదామా. దాదాపు అక్కడ 5 కిలోమీటర్స్ మొత్తం ఇక్కడ నుంచి ఒక కనిపించే గుట్ట అంతా ఇక్కడ. నేను సాయంత్రం కొట్టి ఆన్న అయిపోతే అక్కడ ఆగుంది మీకు కనిపిస్తుంది. ఒక టవర్స్ విషయం, టవర్స్ దాకా మొత్తం పెద్దది, మొత్తం పెద్ద ఉంది.
ఇది మొత్తం మీద కడితే కిందికి వచ్చింది 65 చూడండి మొత్తం లేక్. దర్శనం అయితే అయిపోయింది, పులిహోర తెచ్చుకున్నాము తిన్నాము. ఒకటి మీకు అనిపిస్తుంది నా బ్యాక్ సైడ్, కానీ లైన్ ఇంతసేపు క్యూలో నిలబడ్డా. హాఫ్ అన్ అవర్ అయితే మేము హాఫ్ అన్ అవర్ నిలబడి టోకెన్ తీసుకుంటాడు. రష్ అయితే ఈ సండే వస్తుంది. లాస్ట్ టైం కొంచెం ఖాళీ, ఇట్లా పోయినా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో దర్శనం చేసుకున్నాం చేసినాం. మాల్ కొంచెం ఫోటో షూట్ చేస్తున్నాడు. ఇట్లా అయిపోగా కంప్లీట్ అయిపోగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. గాయ్స్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.